8x ఇది 8x అంటే 4 వస్తుంది ఇది 2 అంటే 1 వస్తుంది దీని సెంటర్ 4,1 అయినప్పుడు ఇది 1 స్క్వేర్ ఈ టోటల్ వచ్చేసరికి ఇది 1 అంటే 17 17 మైనస్ 8 అంటే 9 అంటే దీని 3 వస్తుంది ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసరికి రేడియేషన్ R1 వచ్చేసరికి 3 ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసరికి R2 అనేది 2 అవుతుంది ఇప్పుడు ఏం కావాలి మనకు సెంటర్ పాయింట్ కావాలి ఏబి ఏబి ఈక్వల్ టు లేదా ఏబి కాకపోతే C1 C1 ప్లస్ C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 C1 ప్లస్ C2 అన్న ఏబి అన్న సేమ్ ఉంటుంది ఇప్పుడు ఇది చూద్దాం ముందు C1 ప్లస్ C2 C1 ప్లస్ C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందా అనేది ఈ పాయింట్ అనేది ఎంత దూరంలో ఉందనేది అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఇది ఎలా వస్తుంది ఇందాక ఫార్ములా చెప్పాను కదా స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అని ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది ఇది 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అంటే రూట్ 25 ఈక్వల్ టు 5 ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇది సెంటర్ ఇది సెంటర్ కింద తీసుకుంటాం ఇప్పుడు ఇది ఏబి సెంటర్ ఈ సెంటర్ ఏబి ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇప్పుడు ప్రూవ్ అయిందా ఏబి ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది R1 ఎంత వచ్చింది 3 వచ్చింది R2 2 వచ్చింది ఇది R1 ఇది R2 మొత్తం టోటల్గా 5 వచ్చింది ఇప్పుడు ఏంటి ఇది ఇంటర్నల్గా ఈ రెండు ఈక్వల్ వస్తే అది ఇంటర్నల్గా టచ్ అవుతుంది అంటే లోపల మాత్రమే బాహ్యంగా మాత్రమే దీనికి ఇట్లా మనం కలుపుతాం ఇప్పుడు ఏమన్నాడు ఈ పాయింట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి దీనిలో ఈ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి వృత్తం యొక్క ఉమ్మడి స్పర్శ రేఖల కేంద్రం పాయింట్ అనేది మనం ఈ రెండు పాయింట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఏంటి మంది మనకు ఒక క్లారిటీ వచ్చింది ఈ రెండు అనేది ఉమ్మడి స్పర్శ రేఖలు ఈ టూ ఈక్వేషన్స్ అనేవి ఉమ్మడి స్పర్శ రేఖలకి బాహ్యంగా కనెక్షన్ ఉంటుందని మనకు తెలిసింది ఇప్పుడు ఏంటి పాయింట్ కా మనం ఇప్పుడు ఈ రెండు ఆ పాయింట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇప్పుడు వాల్యూస్ అన్ని ఇక్కడ రాసుకుందాం R1 ఎంత వచ్చింది 3 R2 ఎంత వచ్చింది 2 AB ఎంత వచ్చింది 5